राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी पंचायती व्यवस्थनु निर्वीर्यं चेस्तुन्नारनि बीजेपी कावली पट्टण अध्यक्षुलु ब्रह्मानंदं आरोपिंचारु. कावली पट्टणंलो आयन मीडिया समावेशंलो मात्लाडारु. राज्यांगबद्धंगा सर्पंचुलकु अंदाल्सिन हक्कुलनु मुख्यमंत्री दूरं चेस्तुन्नट्लु चेप्पारु. एस्सी एस्टी बीसी सर्पंचुलु बागा पनिचेसि पेरु तेच्चुकोवालनि कललु गन्नारनि तेलिपारु. కానీ పంచాయతీలకు చెల్లించాల్సిన నిధులను ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్నట్లు చెప్పారు. నిధులు లేక సర్పంచులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నట్లు తెలిపారు. పంచాయతీలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 10వ తేదీన నెల్లూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంచిపాక కమల, పద్మావతి, శ్రీదేవి, మందా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచులు ఎన్నుకోవడం, గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం, గ్రామాలు ఈ దేశానికి పట్టుబొమ్మలని మన పెద్దలు చెప్పినట్టుగా పంచాయతీల ద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని మన నమ్మకంతో ఈ రాజ్యాంగంలో పంచాయతీ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఆనాటి నుండి కూడా పంచాయతీలకి నిధుల్ని కేటాయించడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం, రోడ్లు ఏర్పాటు చేయడం, మంచినీటి వసతి కల్పించడం, అలాగనే మురుగు కాలువల్ని తీయటం, ఇవన్నీ కూడా సహజంగా చూస్తున్న ప్రక్రియ. అయితే ఈరోజు 2019 నుంచి 2023 వరకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు కేటాయిస్తే సుమారు 35,000 కోట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వేసింది. ఎక్కడేసిన బొంగళి అక్కడే ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగి పంచాయతీ సర్పంచ్ గెలిస్తే పంచాయతీలకి నేరుగా కేంద్రాన్ని నుంచి వచ్చే నిధులను కూడా దారి మళ్లించేయడం జరుగుతుంది. అనేక మంది పంచాయతీల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక మంది ఈ ఎన్నికల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పంచాయతీ సర్పంచులుగా గెలిచి ఆ గ్రామాలలో పంచాయతీలకి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చూపించి ఆ గ్రామాలని అభివృద్ధి చేస్తూ వాళ్ళకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈనాడు పంచాయతీల్లో నిధులన్నీ దారి మళ్లించి వేసినందువల్ల ఈరోజు పంచాయతీల్లో ఎక్కడా కూడా నీటి విషయం, మంచినీటి విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, విద్యుత్ దీపాలు కట్టాల్సిన బాకీల్లో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి శూన్యం. మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కానీ రోడ్ల అభివృద్ధి జరగలేదు. అలాగనే స్థానికంగా ఎక్కడా కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి